గజ్వేల్ బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ని సీఎం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమైనా చేస్తారన్నారు ఈటల. 20 ఏళ్లు కేసీఆర్ అడుగులో అడుగేసిన తనను అడ్డొస్తానని బయటకు గెంటేశారని ఆయన ఆరోపించారు. మంత్రి హరీష్ రావుకి కూడా అదే గతి పట్టేదని, అయితే ఆయన అల్లుడు కాబట్టి బచాయించిండు అని వ్యాఖ్యానించారు. బయట వాడిని కాబట్టి తనను నెట్టేసిండు అని మండిపడ్డారు ఈటల. అంటే 15 లక్షలు 25 లక్షల రూపాయలు చెప్పిన 600 కోట్లు ఖర్చు పెట్టిండు ఆ నెలల్లో. ఎందుకట అంటే 20 ఏళ్ళు ఆయన అడుగులో అడుగు వేసి నడిచిన బిడ్డను నేను, ఆయన పార్టీలో ఉన్న బిడ్డను నేను. అకారణంగా ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి భావించుకొని మేము అడ్డం రాలేదు, అడ్డమత్తరేమని ఊహించుకొని మమ్మల్ని బయటికి పంపించారు. ఇప్పుడు ఉన్న హరీష్ రావు ఆయన మాత్రం ఉంటుండే, అప్పుడు ఆయన గదే గదే పడుతుండే, నాకు గదే ఉంటుండే. కాకపోతే అల్లుడు అయిపోయిన వాడు బస్సు అంచిపోయిన బయట వాడు బయటకు వెళ్ళిపోయాడు, నేను రేషన్ కలిపిన తెలియదా. అట్లా వాళ్ళు వాళ్ళ కొడుకును ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి నన్ను బయటకు వెళ్ళగొట్టిండు. వెళ్ళగొట్టి ఏం చేశాడు, ఈ ఈటలు రాయందంటే మళ్ళీ అసెంబ్లీకి రావద్దు, వీడు వస్తే నా అన్ని విషయాలు తెలుస్తాయి, వీడు మళ్ళీ మాట్లాడతాడు. మామూలు పైసలు కాదు, అంటే 15 లక్షలు 25 లక్షల రూపాయలు చెప్పిన 600 కోట్లు ఖర్చు పెట్టిండు.